టు టాప్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు రోడ్ షోలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో నవ్యోత్సాహం పొంగి పొల్లుతోందని అన్నారు. గుంటూరులో నిర్వహించిన రోడ్ షోలో మహిళలు కూడా మగవారితో సమానంగా జెండాలు పట్టుకుని పరుగులు తీశారని, ఇది చూశాక సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావని అర్థమైందని అన్నారు. అమరావతిలో గుంటూరు ఓ భాగమని, అమరావతి రాజధాని కొనసాగి ఉంటే గుంటూరు ఏ స్థాయిలో ఉండేదో అని వ్యాఖ్యానించారు. సైకో వచ్చి మొత్తం నాశం చేశారని మండిపడ్డారు. నేను క్రియేట్ చేసిన రికార్డులను నేను బద్దలు కొట్టాలనేదే నా సంకల్పమని చంద్రబాబు పేర్కొన్నారు. మీ అందరు పడిన బాధలు, మీ ఇబ్బందులు, భవిష్యత్తు మీద ఉండే మీ బెంగ అన్ని కలిపి ఈరోజు పిల్ల జల్ల అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు చిన్న పిల్లలు వాళ్ళకి ఎల్లో బట్టలేసి తండ్రి భుజాల మీద ఎక్కించుకొని ఒక జెండా కూడా ఇచ్చి ఊపుతూ చంద్రన్న ఈ బిడ్డల బాధ్యత మీది అని అన్నప్పుడు ఆ నమ్మకానికి నా జీవితం ధన్యమైపోయింది. ఏ నాయకుడైనా బతికేది నమ్మకం కోసమే బతుకుతాం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా సంపాదించచ్చు కానీ నమ్మకాన్ని పోతే ఆ నాయకుడు మళ్లీ మనుగడ సాధించలేదు. యువత చూశాను ఈరోజు మీ యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే ఆకాశానికి ఎగురుతున్నారు మీరందరూ. ఇకపోతే మా ఆడబిడ్డలు చూశాను, మగవాళ్ళేనా మేమేం తక్కువ అని ఆడబిడ్డలైతే రోడ్డు మీదకి వచ్చిన విధానం చూస్తే జెండా పెట్టుకుని మగవారితో సమానంగా పోటీ పడి నడిచారంటే నాకనిపిస్తుంది చూసిన తర్వాత ఈ సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావు. ఒక విషయం ఇక్కడ ఉందా, మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మేడే కూడా మీ అందరికీ కష్టజీవులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ నేను వచ్చింది గుంటూరు కాదు, అమరావతి రాజధానిలో భాగం గుంటూరు. తమిళ్లో హైదరాబాదు సికింద్రాబాద్ ఉంటే మూడో నగరం సైబరాబాద్ నిర్మాణం చేసి దాని చుట్టూ 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి గ్రామాలు మున్సిపాలిటీని అనుసంధానం చేసి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాం. ఈ సైకో రాకపోయుంటే, అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనెప్పుడు కూడా నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దలు కొట్టాలనే నా సంకల్పం. హైదరాబాద్ లో 163 కిలోమీటర్లు అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్లు. గుంటూరు అవతల వచ్చేది, అటు చిలకలూరుపేటకి వెళ్ళేది, అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ కు వచ్చేది. తమ్ముళ్ళు, నా కలలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు, అది నా బాధ. తెలివితేటలంటే పదమూడు రోజుల్లో రాష్ట్రంలో మహాసంక్రమం జరగబోతోందని, అది పేదలకు మోసాలకు మధ్య జరిగే యుద్దమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయని, లేదంటే మొత్తం రద్దు అవుతాయన్నారు. వచ్చేవి ఎంపీనో ఎమ్మెల్యేనో ఎన్నుకునే ఎన్నికలు కావని, 5 ఏళ్ల భవిష్యత్తు నిర్ణయిస్తాయని వ్యాఖ్యానించారు. తమ 59 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశామని ఆయన పేర్కొన్నారు.
మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా గతంలో చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈ రోజు ఎవరైనా కూడా గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే ఒక 4 అడుగులు ఆ గ్రామంలో అడుగులు వేస్తే చాలు, ఆ గ్రామంలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు మన ఇంటి వద్దనే అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడు జరగని విధంగా 60-70 ఇళ్లకు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చి నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి అవ్వాతాతలకు ఇంటికి అందించే పెన్షన్ దగ్గర నుంచి పౌర సేవల దగ్గర నుంచి పథకాల వరకు కూడా మీ ఇంటికే వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కటి చిరునవ్వుతో చెల్లెమ్మ బాగుండావా, అక్క బాగుండావా, అవ్వ బాగుండావా, తాత బాగుండావా, రైతన్న బాగుండావా అని మొట్టమొదటిసారిగా ఈ మాదిరిగా గ్రామం మారింది అని అంటే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో అక్కడే కనిపిస్తుంది విలేజ్ క్లినిక్, అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం బడులు కూడా అక్కడే కనిపిస్తాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇవన్నీ కూడా మన గ్రామంలో ఇంతకు ముందు ఉండేటివా, ఈ మాదిరిగా జరిగే ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని చెబుతావు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి నువ్వు చెప్పుకుంటావు, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాను, ఇలా ఒక చంద్రబాబు ఒక్కడితోనే కాదు, ఈ రోజు మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపు నిలబడి ఉన్నాడు, పేదల పక్షాన మీ బిడ్డ నిలబడి ఉన్నాడు, మంచి చేసి మీ అందరికి తోడుగా మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. అటువైపున చూస్తే అటువైపున ఓ చంద్రబాబు కనిపిస్తాడు, ఓ ఈనాడు కనిపిస్తాడు, ఓ ఆంధ్రజ్యోతి కనిపిస్తుంది, ఓ TV5 కనిపిస్తుంది, ఓ దత్తపుత్రుడు కనిపిస్తాడు, వీళ్ళందరికీ తోడు ఓ BJP, ఓ కాంగ్రెస్. ఇవి సరిపోవు అన్నట్టుగా కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు ప్రతి రోజు కూడా ఇదే జరుగుతా ఉంది, గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు, మనం ఆపామని చెప్తాడు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది, ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది, దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన పరిస్థితులే లేవు. ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్లకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని, ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ అమిత్ షా ఫేక్ వీడియోను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అనని, దీనికి పూర్తి బాధ్యత సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిదేనని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో ఆయనే మొదటి ముద్ద అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఫేక్ వీడియో సృష్టిలో ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఫేక్ వీడియోలో ఎవరి ప్రమేయం ఉన్నా జైల్లో ఊచల లెక్క పెట్టక తప్పదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలు బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, మాఫియా, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందన్నారు. తెలంగాణలో ప్రధాని మోదీకి ఆదరణ పెరుగుతోందన్నారు. దీనిని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి అని మనవి చేస్తా ఉన్నాను. ఈ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా న్యాయస్థాన్ని ఆశ్రయిస్తాం. దోషులను బోల్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అందులో ఎవరి ప్రమేయమున్నా
ఏ వ్యక్తి ప్రమేయమున్నా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదని ఈ సందర్భంగా మనిచేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు బుజ్జగింపు రాజకీయాలు, అబద్ధాలు, అవినీతి, మాఫియా, ఓటు బ్యాంక్ రాజకీయాలతోటే వారు ముందుకెళ్తూ ఉంటారు. తెలంగాణలో నరేంద్ర మోడీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పెరుగుతున్నటువంటి మద్దతు తట్టుకోలేక వీడియోలను కూడా మార్ఫింగ్ చేసేటువంటి, తద్వారా బురద తల్లేటువంటి దిగజారుడు రాజకీయాలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యవహరించడము చాలా సిగ్గుచేటు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ కావచ్చు, రెండు నేరాలే. రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మేమేం తక్కువ తిన్నామా, మన ఇద్దరం ఒకటే అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతమని తప్పుడు ప్రచారం చేస్తాం. ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాలను, ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యమైనటువంటి వాళ్ళు కాబట్టి గత ఎన్నికల్లో కేసీఆర్ పోవాలనుకున్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొట్టించారు. ఇప్పుడు మీ వ్యవహారం కూడా గమనిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి లాభం లేదు. రాహుల్ గాంధీ పని అయిపోయింది, రాహుల్ గాంధీ ఇక పనికిరాడు. రాహుల్ గాంధీ పనికిరాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసి పరిగెత్తిపోయిండు. కాబట్టే ఈరోజు విశాఖ జిల్లా పెందుర్తి వారాహి విజయవేరి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రభుత్వాన్ని మార్చండి, తీసుకెళ్లి దొంగలో దొక్కండి పిలుపునిచ్చారు. మార్చుదాం, సంకల్పిద్దాం, బలమైన భవిష్యత్తును నిర్మించుకుందామని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన తన ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏ మూలకు వెళ్లినా భూ కబ్జా బాధితులు కనిపిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉందని విమర్శించారు. దీనిపై మాట్లాడాల్సిందే, చొక్కా పట్టి నిలదీయాల్సింది ప్రజలనని, ప్రజలు రోడ్డుపైకి వచ్చి పోరాడితే మార్పు తగ్గమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతే తప్ప తాను ప్రసంగిస్తుంటే ఎరుపు కండువాలు విసిరితే ప్రయోజనం లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆడపడుచులు చేయలేరా, మా యువతులు చేయలేరు అనుకున్నారు, మీరు ఒక్కలే చేయగలరు అనుకుంటున్నారు, వాళ్ళకి హుషారు లేదనుకుంటున్నారు. ఇది మేడే, ఎరుపుకు చిహ్నం, మార్పుకు చిహ్నం, మార్పుకి చిహ్నం, ఇది మార్పుకి గుర్తు. ఇది మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇది 12 రోజులు 11 రోజులు ఉంది, ఇంకంతే, లెస్ దాన్ 2 వీక్స్, 2 వారాల కంటే తక్కువ ఉంది మనకి. మీ భవిష్యత్తుకి, యువతరానికి, ఆడపడుచులకి, వచ్చే తరం మీది, మాది కాదు, వచ్చే తరం మీది, మీ భవిష్యత్తు కోసం అక్కడ ఉన్న నువ్వే, ఆ చిన్న బిడ్డ కోసం, భుజాల మీద ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, ఇక్కడున్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం, మొత్తం ఒక సముద్ర తరంగంలా తెరలుగా ఒక ఒక సునామీ వేవ్ లాగా ఉన్న యువతరం కోసం, మార్పు కోసం జనసేన పెట్టాం. భవిష్యత్తు ఎట్లా ఉంది? ఈ రోజున నలిగిపోతున్నాం,
ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు. ఒక ఛాన్స్ ఇచ్చేసారు మీరు ఇంక చాలు, ఒక్క ఛాన్స్ ఇచ్చేసారు చాలు జగన్ కి. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు? నేను 2019 ఎన్నికల్లో ఏం చెప్పా, ఈ కొండ మాది, ఈ గుట్ట మాది, కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో పో ఇల్లు కట్టుకొని మరి చెప్పా. ఆ రోజు నేను సరదాగా అనుకున్నారు, నా మాట నమ్మలా. ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతా ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ, పెందుర్తి భూములన్నీ, అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు. ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికి ఏమో ఎకరాలు లేవు. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ కన్నీళ్లు కష్టాలు, ఇక్కడ వారికి భూమి లేదు, ఇక్కడ వారికి భూమి లేదు. దశాబ్దాలుగా తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు, స్థలం లేదు, ఎకరాలు లేవు. కానీ మనం మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధనదత్తం చేస్తా ఉంటే మీరందరూ ఏం చేస్తారు? చేతులు కట్టుకొని కూర్చుంటారా? చేతులు కట్టుకొని కూర్చుంటారా? మనకి బాధ్యత లేదా? బాధ్యత ఉందా లేదా? మనకి వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది. వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లు, ఏ మూలకెళ్ళు? ఇదే మాట అన్న, మా ఆస్తులు దోచేశారన్న. జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ, ఇన్ని వేల మంది పనున్న పంచగ్రామాలకి కుదరదు కానీ, సింహాద్రి అప్పన్న భూములు మటుకు ప్రైవేట్ వ్యక్తులకు ధనదత్తం చేస్తారు. ఎవరో మాట్లాడతారు ఇది? ఒక పంచకల రమేష్ గారు మాట్లాడలేరు, ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు. మీరు రోడ్ల మీదకొచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే, మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవాలని బీజేపీ చూస్తోందని, తద్వారా దేశాన్ని అమ్మేయాలని భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈ రోజు ఆర్ఎస్ఎస్ బిజెపి కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ను రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి, చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నాను. అందుకే నేనన్నా కుదరదు, మీరు కుట్రలు చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రాజ్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడి భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరైనా ఫిర్యాదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను జాగృతం చేస్తుండు, వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు, ఆయనను అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు. ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా, తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కాదు, ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. కేసులకు భయపడతా మా సోదరులారా? మీ సోదరుడు మీ రేవంత్ అన్న కేసులకు భయపడతాడా? చంద్రశేఖర్ రావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డామా? చెంతల్గూడ జైల్లో బంధిస్తే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినాం, కేసులు పెట్టినాన్ని ఇవాళ పండ పెట్టినాం, పోతి తీసి పాతి పెట్టినాం. నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, మీ దగ్గర నా దగ్గర 4 కోట్ల తెలంగాణ ప్రజలును, 50 లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు. మరి ఇవాళ గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరి
నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చి ఆయన ఈ దేశ ప్రధానమంత్రి, ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక ప్రధానమంత్రిగా, వయసులో పెద్దవాడిగా, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని, వయసులో చిన్నవాడిని, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని, తప్పకుండా వారిని గౌరవిస్తా, వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు, మనల్ని శాపించిండు, మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ ఇచ్చింది, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందన్న. తెలంగాణను అవమానిస్తావు, తెలంగాణకు నిధులు ఇవ్వవు, తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు ఇవ్వవు, ఇవేమీ చేయకపోను, ఇవాళ ధైర్యంగా వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నింటిని కూడా మీడియాకు విడుదల చేస్తా. మీరు మీ పార్టీ 2000 సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ను నియమించను, మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చును, 2000 సంవత్సరంలో రాష్ట్రపతి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ టెక్కల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వాలంటీర్లపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. అంతా తక్షణమే వాలంటీర్ పదవికి రాజీనామా చేసి పార్టీ కండువాలతో ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని హుక్కుం జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంకా రాజీనామా చేయని వైఎస్ఆర్సీపీ కండువారు వేసుకుని వాలంటీర్లు తమకు పనిచేయరని హెచ్చరించారు. అలాంటి వారు జూన్ 5 నుంచి కొనసాగరని స్పష్టం చేశారు. ఎవరైతే రాజీనామా చేసి తాను చెప్పిన పద్దతుల్లో తిరుగుతున్నారో వారే వాలంటీర్లుగా కొనసాగుతారని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు రాజీనామాలు చేయని వారు ఈ నెల 3లోగా రాజీనామా చేయకుంటే వారి తమకు అక్కర్లేదని, వారితో పని లేదని, వారిపై దృష్టి పెట్టే అవసరమే లేదని వెల్లడించారు. వారి స్థానంలో వేరొకరు వస్తారని చెప్పారు. వారి రిపోర్టులు తమకు తెలుస్తాయంటూ బెదిరింపులకు దిగారు. ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ 5వ తారీఖు నుంచి ఉండడు, అప్పుడు మీరు చెప్పినా మేము వినము. అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువ వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఆ వాలంటీర్ జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఇది క్లారిటీ. ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. కండువ వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. ఇది నేను క్లారిటీగా, మా రిపోర్ట్స్ మాకున్నాయి, మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి. కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఒకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా. ఈ రోజుకి ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి, లేదా రేపు 3వ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదా వాలంటీర్, వాళ్ళతో పని కూడా లేదు, ఇంకొకటి వస్తాడు అదే ప్లేస్ లో మరొకటి వస్తాడు పట్టుకోండి. ఈ 10 రోజులు పనిచేయమనండి. ఈ 10 రోజులు ఎవరైతే పనిచేస్తాడో అతనే మన వాలంటీర్, అతనికే పెడతాం. ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ప్రతి గడపకు కూడా వెళ్ళి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను. అయిపోయింది, మన తిరుగులో అన్ని అయిపోయినాయి. ఇక్కడి నుంచి మీరు అక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను. పోలింగ్ నాడు కూడా మళ్ళీ మనం సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. 13వ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి మంగళగిరిలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరిలోని ఐటీ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందో ఆలోచించి భవిష్యత్ తరాల కోసం ఓటేయాలని కోరారు. And, you know, I also know the benefit of technical education.
We all know that Chandrababu Naidu Garu was the first in the country to introduce reservation for women in technical professional education in general. It could be the medical field or it could be the engineering field. Lokesh was very passionate about bringing technical companies here. నేను గత 3-4 డేస్గా చాలామంది మహిళలతో మాట్లాడుతున్నాను, చాలామంది ఫ్యామిలీస్తో మాట్లాడుతున్నాను. వాళ్ళంతా చెప్పేది ఏంటంటే ఇక్కడ జాబ్స్ సరిగా దొరకట్లేవు. అదే కాకుండా యునో ఇఫ్ దే వాంట్ టు గెట్ దేర్ చిల్డ్రన్ స్కిల్డ్ ఇన్ స్పెసిఫిక్ ఏరియాస్ దే హ్యావ్ టు సెండ్ దెమ్ ఆల్ ద వే టు హైదరాబాద్. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ దెమ్ టు డూ దాట్. జాబ్స్ ఆల్సో దే నాట్ ఏబుల్ టు గెట్ హియర్ లోకలీ, సో దే హ్యావింగ్ టు గెట్ దేర్ చిల్డ్రన్ ఎంప్లాయిడ్ దేర్, విచ్ ఇస్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్. Because most parents want their children to be around over here. We want our state to flourish. We want our capital region to flourish. And especially E3 Capital's mess wala, a lot of it is dislocated. A lot of companies that were supposed to come to the IT park here in Mangalgiri haven't come. There's very few of us that are here. There's FICARE, there's probably VSoft. There's a few companies that had come about 5.5 to 6 years back. So we haven't seen any progress in that space. Though we have so much fantastic talent of, people in technology. So we're really passionate about it, about the cause of development, especially in the technical space, in the technology space. We want our state to be number one. That's Chandrababu Naidu Garu's and Lokesh's vision as well. We want our Mangalgiri to do well. You know, it's the capital region. We have to prosper. We have to be like another Hyderabad. ఏదైతే ఒక చాలా చిన్న ఆపరేషన్గా మొదలైందో ఈరోజు ఈ ఆఫీస్ ఒక్క ఆఫీస్లోనే 630 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ప్రజలనే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ కంపెనీ ఎంత బాగా చేస్తుందంటే వాళ్ళు రాబోయే కొన్ని సంవత్సరాల్లో మంగళగిరిలోనే 1000+ ఎంప్లాయీస్ కి స్కేల్ అవుతారు. ఇలాగా ఎన్నో ఐటీ కంపెనీస్ని తీసుకురావడం జరిగింది మంగళగిరికి. అదే కాకుండా లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఒక ఐటీ పార్క్ని శాంక్షన్ చేయించి వేరే కంపెనీ కూడా తీసుకురావడం జరిగింది. ఎవరైతే ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు రాలేదు. దాని తర్వాత ఏమీ డెవలప్మెంట్ అవ్వలేదు. కానీ మన మంగళగిరిలో మనం ఎక్కువ కంపెనీస్ తీసుకురావాలనేది అని ఆశయం. ప్రత్యేకంగా ఇలాంటి కంపెనీస్ అయితే మహిళల్ని ఎంకరేజ్ చేస్తాయి, వాళ్ళు కూడా ఒక ఆదాయం వచ్చేటట్టు చేస్తాయనేది ఆయన కోరిక. సో రియలీ ప్రౌడ్ ఫైకేర్ అనే కంపెనీ ఇక్కడ చాలా బాగా సక్సెస్ అయ్యి చాలామంది మహిళలకి ఎంప్లాయ్మెంట్ ఒక గౌరవమైన జీవనోపాధి కల్పిస్తుందని. మెనీ మో విల్ కమ్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఎస్ తప్పకుండా అందరూ మహిళలు ప్రత్యేకంగా ఎడ్యుకేటెడ్ మహిళలు చాలా బాధ్యతగా ఆలోచిస్తారు. అందుకే వాళ్ళని వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే మీరు అందరినీ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించమని తప్పకుండా చెప్పాలి. అదే కాకుండా మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే, మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా సరిగ్గా ఆలోచించి ఓటు వేయమని అందరికీ చెప్పాలి. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తోందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు. మోదీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. దొంగ రాజీనామా లేఖలతో హరీష్ రావు మరోసారి ప్రజలను మోసగించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసలు కేసీఆర్ మాట్లాడుతుండే నవ్వుతున్నది. ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక నెల రోజులకు పోయినసారి జరిగితేనే 9 సీట్లు వచ్చినాయి, ఈసారి 12 సీట్లు వస్తాయి, మా నాయన చక్రం తిప్పుతాడని చెప్పి ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు. అప్పుడు పోయినసారి వాళ్ళ బిడ్డ ఉండే, ఇప్పుడు లేదు ఆ పాపం, ఇక్కడ ఉన్నది ఢిల్లీలో. ఆమె ఏమైనా సారు కారు పదహారు మా నాయన గురించి చెప్పింది, ఇప్పుడు ఆమె లేకుండా పోయింది. ఇప్పుడు ఈ పిల్లగాడు ఏమన్నాడంటే మా నాయన మాకు 12 గెలిపి మా నాయన చక్రం తిప్పుతాడు అంటాడు. ఈ కేసీఆర్ కమ్మ వచ్చి ఏమంటాడు, 12 సీట్లు గెలిపిస్తే నామారాయసం మంత్రి చేస్తా అన్నాడు. దీన్ని బట్టి డౌట్ వస్తుందా లేదా ఇలా మానసిక పరిస్థితి మీద? అది గవర్నమెంటే లేనిది 12 సీట్లు. అసలు నల్గొండ క్యాండిడేట్ కానీ ఎక్కడన్నా క్యాండిడేట్కు టీఆర్ఎస్ డిబేట్ వస్తాడు అనిపిస్తుందా? అందుకనే నల్గొండలో కానీ ఎక్కడ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తే అది మూసీలో వేసినట్టు లెక్క. వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు. మన మల్లారెడ్డి చెప్పిండు అక్కడ బెట్టెల్లా వీటల్లో నువ్వే గెలుస్తున్నావు పో అని, ఇక అప్పుడే అర్థమైపోయిన దుకాణం. అందుకనే ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి, తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది.
కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవాళ పైసా పైసా జమ చేసుకుంటూ 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను కూడా దేనికైనా సిద్ధమే. రైతులారా, తెలంగాణ రైతులారా, మీడియా ద్వారా చెప్తున్నా, దొంగ రాజీనామా లెటర్ 2 పేజీలు రాసుకొచ్చిండు. రాజీనామా ఎట్లా రాయాలంటే నన్ను అడుగు. మంత్రిగా రాజీనామా చేసిన తెలంగాణ కోసం 2 లైన్లు ఉంటుంది. ఆ 2 లైన్లో 1 లైన్ ఒక్క